ఫ్రెండ్స్, నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇక్కడ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది కదా, దీనిపై క్లిక్ ఇవ్వండి. అదేవిధంగా ఇక్కడ కనబడే బెల్ సింబల్పై కూడా క్లిక్ ఇవ్వండి. ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఒక సరికొత్త ఫీచర్ని యాడ్ చేసింది. దీనివల్ల మనకు ప్రయోజనం ఏంటంటే, వేరే వాళ్ళు మన ప్రొఫైల్ పిక్చర్ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ ప్రొఫైల్ పిక్చర్ లాగా పెట్టుకోకుండా ఇది పనిచేస్తుందన్నమాట. అంటే ఎస్పెషల్లీ అమ్మాయిలకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అమ్మాయిలు తమ ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకోగానే కొందరు దాన్ని డౌన్లోడ్ చేసేసుకొని వాళ్ళ ప్రొఫైల్ పిక్చర్గా యూజ్ చేసుకుంటారు. అలా జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ఆప్షన్ అనేది తీసుకొచ్చింది అన్నమాట, ఈ ఫీచర్ని. అయితే దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా ఎనేబుల్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా మీ ఫేస్బుక్ ప్రొఫైల్ ఫోటోపైకి వెళ్ళండి. ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉందిగా, దీనిపై క్లిక్ ఇవ్వండి. దీనిపై క్లిక్ ఇచ్చిన తర్వాత టర్న్ ఆన్ ప్రొఫైల్ పిక్చర్ గార్డ్ అని ఉందిగా, దీనిపై క్లిక్ ఇవ్వండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన ప్రొఫైల్ పిక్చర్ పైన ఒక గార్డ్ లాగా, ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ లాగా ఒక ఐకాన్ అనేది వస్తుంది అన్నట్టు. దీన్ని మనం ఇప్పుడు సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ ప్రొఫైల్ పిక్చర్ చుట్టూ ఆ గార్డ్ అనేది ఎనబల్ అయి ఉంది. దీనివల్ల మనకు ప్రయోజనం ఏంటంటే, మన ప్రొఫైల్ పిక్చర్ని వేరే వాళ్ళు డౌన్లోడ్ చేసుకోకుండా పనిచేస్తుంది అన్నమాట. ఇక్కడ పైన మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళండి. ఒకసారి దీన్ని ఆఫ్ చేసుకోవాలంటే ఆఫ్ చేసుకోవచ్చు, మళ్ళీ ఆన్ చేసుకోవాలంటే ఆన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూడండి, ఆఫ్ అయిపోయింది. మళ్ళీ ఎనబుల్ చేసుకోవాలంటే మళ్ళీ అక్కడికి వెళ్ళండి, టర్న్ ఆన్ ప్రొఫైల్ పిక్చర్ పైకి వెళ్ళండి, సేవ్ చేసుకోండి. ఇంకా ఈ ఫీచర్ కొన్ని కొన్ని మొబైల్స్లోకి అందుబాటులోకి రాలేదు ఫ్రెండ్స్, త్వరలోనే వస్తుంది, మీరు ఎనబుల్ చేసుకోండి. మీ ఫేస్బుక్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్, మీకు కూడా ఈ ఫీచర్ అనేది యాడ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి చెప్పండి నా ఛానల్ గురించి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అదేవిధంగా పక్కన ఉండే బెల్ సింబల్పై కూడా క్లిక్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.